జీవితం ఒక రంగుల ప్రపంచం. రంగురంగుల ఇంద్రధనస్సు మొదలుకొని ఎన్నో రంగవల్లులు. ప్రపంచంలో రంగులన్నీ మాయమైపోయి కేవలం తెలుపు మరియు నలుపే ఉంటాయి. ఒకసారి ఊహించుకోండి, జీవితం ఎంత నిస్సారవంతంగా ఉంటుందో కదా. అలాంటి నిస్సారవంతమైన జీవితానికి టెక్నాలజీని జోడించి చూడలేని రంగును వినగలిగే సాధనాన్ని తన తలభాగంలో అమర్చుకొని అందరికీ ఆశ్చర్యం కలిగించే పనిచేసిన ఒక అసామాన్య వ్యక్తి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాసాట్ మీడియా. రంగులు కనిపించని ఒక వ్యక్తి అవే రంగుల్ని వింటున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నీల్ హర్బిసన్, ప్రపంచ మొట్టమొదటి సైబార్గ్ ఆర్టిస్ట్. సైబార్గ్ ఆర్ట్ అంటే టెక్నాలజీని శరీరానికి అనుసంధానం చేసుకొని మనిషి అప్పటి వరకు చేయలేని పనిని చేయడం. ఈ నీల్ హర్బిసన్ అనే వ్యక్తి ఎక్రోమటాప్సియా అనే రంగులు చూడలేని జబ్బుతో పుట్టుకతో నుండే బాధపడేవాడు. స్కూల్లో రంగులు వాడకుండా కేవలం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే వాడే పర్మిషన్ని పొందుకొని తన విద్యాభ్యాసం ఎలాగోలా కొనసాగించాడు. రంగులు తెలియని ప్రపంచం శూన్యమని భావించాడేమో కానీ చూడని రంగుల్ని వినాలనుకున్నాడు. బ్లాక్ అండ్ వైట్లో కనిపించే ప్రపంచానికి తన వినికిడితో రంగును జోడించాడు. తనకున్న ఎక్రోమటాప్సియా జబ్బుని నయం చేసుకోవడానికి ఎన్నో హాస్పిటల్స్ తిరిగాడు. అయినా లాభం లేకుండా పోయింది. అలా 20 ఏళ్ళు గడిచిపోయాయి. అది 2003. నీల్ హర్బిసన్ తన ఫ్రెండ్తో కలిసి ఒక యాంటీనాను తయారు చేశారు. దాన్ని నీల్ హర్బిసన్ తలలో ఇంప్లాంట్ చేయమని ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా లాభం లేకుండా పోయింది. ఆ సమయంలో ఒక డాక్టర్ తన పాలిట దేవుడయ్యాడు. తన పుర్రెలో యాంటీనాని ఇంప్లాంట్ చేసి తను అప్పటి వరకు చూడని వాటిని వినగలిగేలా చేశాడు. 2004 యాంటీనాని అప్గ్రేడ్ చేసి ఎన్నో విధాలుగా కనిపించని వాటిని వినిపించే విధంగా చేసుకున్నాడు ఈ నీల్ హర్బిసన్. ఈయనకు మ్యూజిక్ అంటే ప్రాణం. కేవలం తెలుపు మరియు నలుపు రంగుల కలయికతో కీసు ఉంటాయనే ఏకైక ఉద్దేశంతో తను పియానోని నేర్చుకున్నాడు. తన స్కల్కి అటాచ్ అయిన యాంటీనాకి కలర్ని సెన్స్ చేసే కెపాసిటీ ఉంది. అది కలర్ని సెన్స్ చేసి ఆ వైబ్రేషన్ని తన యాంటీనాకి అటాచ్ అయి ఉన్న ఆక్సిపిటాల్ బోన్కి పంపుతుంది. ఆ బోన్ నుండి వైబ్రేషన్ తన చెవులకు వినిపిస్తాయి. మొట్టమొదటిసారిగా తన యాంటీనా ఇంప్లాంటేషన్ పూర్తయిన తర్వాత తనకు అందిన వైబ్రేషన్ని బట్టి మొదటిగా తన ఎదురుగా ఉన్న గోడ రెడ్ కలర్లో ఉందని గుర్తించాడు. ఆ రోజు మొదలుకొని ఎన్నో రంగుల్ని ఇప్పటి వరకు వినగలుగుతూనే ఉన్నాడు. ఆ వైబ్రేషన్స్ ఎలా వినిపిస్తాయో ఒకసారి మీరు కూడా వినండి. ఎగ్జాంపుల్, this is the sound of purple. For example, this is the sound of grass. This is red, like that. This is the sound of a dirty sock, like, which is like yellow, this one. So I've been hearing color all the time for 8 years, since 2004. So I find it completely normal now to hear color all the time. అలా వినిపించిన వైబ్రేషన్స్ ని బట్టి ఈయన ఆ సౌండ్స్ని వివిధ రకాలైన లెటర్స్తో డినోట్ చేసేవాడు. మ్యూజిక్లో ఉన్న విధంగా మేజర్ సౌండ్స్ మరియు మైనర్ సౌండ్స్ని ఆధారం చేసుకుని పియానో మేజర్ అండ్ మైనర్ కీస్ ఎలా ఉంటాయో అలా రెడ్కి ఎఫ్, ఎల్లోకి జి, గ్రీన్కి ఏ, బ్లూకి సి, వైలెట్కి డి, ఇలా మేజర్ అండ్ మైనర్ కీస్ని ఆధారం చేసుకుని తనకు వినిపించే వైబ్రేషన్స్ని బట్టి వాటిని లెటర్స్తో డినోట్ చేసుకునేవాడు. అంతేకాదు, మన కంటికి కనిపించని అల్ట్రా వయొలెట్ రేస్ మరియు ఇన్ఫ్రా రెడ్ రేస్ కూడా తనకు వినిపిస్తాయట. ఆయన యాంటీనాకి ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యే సౌకర్యం కూడా ఉంది. వైఫైని ఆధారం చేసుకొని ఆ యాంటీనాకి ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్, ఫోన్ కాల్స్ ఇలా ఎన్నో పంపే ఫెసిలిటీ కూడా ఉంది. వివిధ ఖండాల్లో ఉన్న తన 5 స్నేహితులకు తన యాంటీనాకి ఇమేజెస్, వీడియోస్ పంపే పర్మిషన్ని హర్బిసన్ ఇచ్చాడు. వారు ఆయనకు వచ్చే కళలు సైతం మార్చగలరు. దాంతో నీల్ హర్బిసన్ కలలు కలర్లో రావడం మొదలైంది. నీల్ హర్బిసన్కి తన యాంటీనా ఒక వస్తువు కాదు, అది తన శరీరంలో భాగమైపోయింది. 2004 యూకే గవర్నమెంట్లో పాస్పోర్ట్కి అప్లై చేస్తే తనకు యాంటీనా ఉందనే ఒకే ఒక కారణంతో రిజెక్ట్ చేశారు. తర్వాతి కాలంలో అది ఆయన శరీరంలో భాగమని గుర్తించి తనకు పాస్పోర్ట్ని మంజూరు చేశారు. మనుషులు తెలుపు మరియు నలుపే కాదు, బ్రౌన్, లైట్ ఆరెంజ్లో కూడా ఉంటారని ఈయన గుర్తించాడు. ఆయన సూపర్ మార్కెట్కి వెళితే అక్కడ ఉండే రంగులతో తనకందే వైబ్రేషన్స్తో డీజే మ్యూజిక్ ప్లే చేసినట్టుగా ఉంటుందట తనకి.
ఈయనకు బ్లూటూత్ టూత్ కూడా ఉంది. ఒకటి ఈయన నోట్లో ఉంటాయి, మరొకటి ఈయన ఫ్రెండ్ నోట్లో ఉంటుంది. ఆ బ్లూటూత్ టూత్కి ఒక బటన్ మరియు మినీ వైబ్రేటర్ కూడా ఉంటుంది. ఆ బటన్ని ప్రెస్ చేసి వీరు ఒకరి నుండి మరొకరికి వైర్లెస్ ఇన్ఫర్మేషన్ని సైతం సెండ్ చేసుకునేవారు. ఇలా బ్లూటూత్ని ఆధారం చేసుకుని ఇన్ఫర్మేషన్ సెండ్ చేసే పద్ధతిని ట్రాన్స్డెంటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. 2010లో సైబార్గ్ సంస్థ ఏర్పాటైంది. ఆ సంస్థ ప్రపంచ మొట్టమొదటి సైబార్గ్ ఆర్టిస్ట్గా నీల్ హర్బిసన్ని గుర్తించింది. ఈయన సోలార్ క్రౌన్ని సైతం కలిగి ఉన్నాడు. తన నుదుటి నుండి తల మొత్తంలో వేడి ప్రయాణాన్ని బట్టి సమయం చెప్పగలడు. ఈయన 2017లో ఒక సంస్థను కూడా ప్రారంభించాడు. అదే ట్రాన్స్పీషియస్ సొసైటీ. అది ఎంతోమంది సైబార్గులకు సహాయం చేస్తుంది. సైబార్గులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ట్రాన్స్పీషియస్ సొసైటీ గలమెత్తుతుంది. వీరొక్కరే కాదు, ఎంతోమంది సైబార్గులుగా రాణిస్తున్నారు. కొందరు రాడర్లను బాడీలో ఇంప్లాంట్ చేసుకుంటే మరికొందరు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని సైతం కనుగొనగలుగుతున్నారు. మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు వీరందరూ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పడానికి ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు, మీరు కావాలనుకునే టాపిక్స్ మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ దివ్య సైనింగ్ ఆఫ్.